జిల్లా పెనుగొండలోని నడిపూడి ఇసుక రీచ్ లో అనుమతులు లేకుండా జరుగుతున్న ఇసుక తవ్వకాలను ఆపాలని కోరుతూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రీచ్ వద్ద బైఠాయించి ఇసుక తవ్వకానికి వచ్చిన ప్రొక్రైన్ వాహనాలు నిలిపివేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా నిర్వాహకులు అక్కడి నుంచి పారిపోయారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు. గత 3 రోజుల క్రితం మేము ఒకసారి ఆపినా కూడా అప్పుడు ఆపినట్టు ఆపి మళ్ళీ ఈరోజు మళ్ళీ మొదలు పెట్టినారు. ఏంటంటే అంటే పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్నారు. పర్మిషన్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ అక్రమంగా తవ్విస్తూ ఇట్లా చేసిన పనికి గాను గతంలో కూడా మొత్తం 8 గట్టు ఈ బార్డర్ సగం వరకు గోదావరిలోకి జారిపోయింది. మట్టి ఈ విధంగా తీస్తూ ఉంటే, ఇసుక తీస్తూ ఉంటే గోదావరి మొత్తం ఎక్కువగా వచ్చినప్పుడు ఈ గట్టు అంతా నాశనం అయిపోవడం కామన్. దీని మీద స్పందించే అధికారులు గోదావరి గట్టు కాపాడాలని నేను చెప్తున్నాను. ఇవి ఇప్పుడు కూడా ఎంఆర్ఓ గారు ఫోన్ చేసినా కూడా ఇక్కడ ఏ విధమైన పర్మిషన్ లేదు, మీరు ఇసుక లారీలు దింపడానికి లేదు, అలాంటిది ఏదైనా చేస్తే కనుక ఆ వెహికల్ అక్కడే ఆపి సీజ్ చేసాను అని విఆర్ఓ గారికి ఆర్ఐ గారి ద్వారా మెసేజ్ పంపించారు. కానీ వీళ్ళు వెహికల్స్ పైకి పట్టుకెళ్ళకుండా ఇక్కడే పెట్టుకొచ్చినాయి, ఇక్కడే తన తానా తందాన్ని ఆడుతున్నారు.